అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ వింటర్స్ వచ్చేసినాయి వింటర్ సీజన్ లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం స్కిన్ డార్క్ గా అయిపోతుంది వెదర్ అయితే చల్లగా ఉంటుంది కానీ మనకి స్నానం చేయాలని అనిపించదు స్కిన్ మాత్రం స్నానం చేసినా నల్లగా అయిపోతుంది కొంతమందికి అయితే స్కిన్ డ్రై అయిపోతుంది ఎక్స్ట్రీమ్ గా డ్రై అయిపోయి పొట్లు కూడా ఊడిపోతుంది వెదాలు పగలటం అయితే చాలా మందిలో చూస్తాం కానీ కొంతమందికి అయితే స్కిన్ కూడా పగిలిపోతూ ఉంటుంది బ్లడ్ వస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకోకుండా ఉండటానికి వింటర్ సీజన్లో కూడా మన స్కిన్ హెల్దీగా గ్లోయింగ్ గా ఉండటానికి స్కిన్ నల్లగా అవ్వకోకుండా ఉండటానికి చక్కగా న్యాచురల్ గా దొరికే తోనే మనం కేర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది ఏమనుకుంటారంటే క్రీమ్స్ యూజ్ చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు సో కెమికల్స్ ఉంటాయేమో లేదంటే నా స్కిన్ కి పడుతుందా లేదా అని డౌట్స్ వస్తూ ఉంటాయి అది నేచురల్ ఇంగ్రీడియంట్స్ అనుకోండి కళ్ళు మూసుకుని యూజ్ చేసేస్తారు అండ్ ఇంకొంతమంది ఏం ఆలోచిస్తారంటే ఏదైనా క్రీమ్ చెప్పినప్పుడు ఇంత ప్రైస్ పెట్టి ఈ క్రీమ్ కొనటం అవసరమా ఏం కాదులే అప్లై చేసుకోకపోతే అని వదిలేస్తూ ఉంటారు కానీ నాచురల్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేసరికి అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు అందుకనే ఈ రోజు ఈ వీడియో మీకోసం తీసుకొచ్చేసాను మీరు ఎలాంటి క్రీమ్స్ యూస్ చేయకోకుండా హ్యాపీగా నేచురల్ తోనే మీరు వింటర్ సీజన్ లో మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అసలు ఇంట్లో కేర్ ఎలా తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తానండి ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యారనుకోండి చలికాలంలో అయినా మీ స్కిన్ నల్ల పడకోకుండా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ వింటర్ సీజన్ లో మనం మామూలుగా తీసుకునే కేర్ కన్నా ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి మన స్కిన్ కి మాయిశ్చర్ అనేది ఇంకొంచెం ఎక్కువ అందేలాగా చూసుకోవాలి మిల్క్ లో మనకి సూపర్ గా మాయిశ్చర్ ఉంటుంది పాలు కానీ పెరుగు కానీ మనకి మంచిగా మాయిశ్చర్ ఇస్తాయి అండి సో న్యాచురల్ గానే ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి స్కిన్ లైటనింగ్ కి కూడా బాగా పనిచేస్తాయి ప్లెన్జింగ్ కోసం మనకి పాలు చాలా బాగా పనిచేస్తాయి పాలల్లో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ కలిపి రాసుకున్నాం అనుకోండి ఈ బెనిఫిట్స్ మీకు డబల్ అవుతాయి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పదండి క్లెన్జింగ్ కోసం మనం ఫస్ట్ పచ్చిపాలు తీసుకోవాలి పచ్చిపాలు చాలా బాగా పనిచేస్తాయి ఇందులో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నాను కదా అది అలోవెరా జెల్ అండి అలోవెరా జెల్ మీరు మొక్క దగ్గర నుంచి తీసి వెంటనే అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మార్కెట్లో దొరికిందైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులో రోహని తీసుకోవాలి హనీ కూడా మన స్కిన్కి చాలా మంచిదండి మీకు డ్రై స్కిన్ ఉన్నా కానీ హ్యాపీగా యూస్ చేయొచ్చు హనీ ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అలోవెరా జెల్ పాలల్లో కలిసిపోయిన తర్వాత మనకి థిక్గా వచ్చేస్తుంది మనకి క్రీమ్ లాగా వస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా ఉంటుంది దీంతో మనం ఫేస్ క్లెన్జింగ్ చేసుకోవాలి సో ఫేస్ వాష్ లాగా పనిచేస్తుందండి ఫేస్ వాష్ లాగా పనిచేయటమే కాదు మీ స్కిన్లో మాయిశ్చర్ ఇస్తుంది అండ్ క్లీనింగ్గా కూడా ఉంచుతుంది మార్నింగ్ లెక్క నా స్కిన్ చూశారు కదా ఇది న్యాచురల్ షైన్ అండి నా ఫేస్ మీద ఏమీ లేదు మనం కంటిన్యూగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి పర్మనెంట్ గ్లో అనేది మన స్కిన్లో వస్తుంది నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు డైరెక్ట్గా నా స్కిన్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం క్లెన్జింగ్ చేసుకుందాం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్లెన్జర్ ఉంది కదా దీన్నే యూస్ చేసుకోవాలి చాలా బాగుంటుంది స్కిన్లోకి వెంటనే వెళ్ళిపోతుందండి అండ్ మనం మసాజింగ్ చేసుకుంటున్నట్టు చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎలా రబ్ చేసుకుంటామో సేమ్ అంతేనండి ఫస్ట్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుని తర్వాత రెండు చేతులతో క్లెన్జింగ్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండ్ స్కిన్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుంది స్మూత్గా బేబీ సాఫ్ట్గా అలా ఉంటుంది మీ స్కిన్ కూడా కొంతమందికి కంటి చుట్టూ డ్రై స్కిన్ ఉంటుందండి లేదంటే ముడతలు వచ్చేస్తే అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత గోరువెచ్చట నీళ్లతో వాష్ చేసేసుకోవాలి మీరు సోప్ కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు చూసారా స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది నేను ఫేస్ వైప్ చేశాను చూసారా వెంటనే మీ స్కిన్లో బ్రైటనింగ్ వస్తుందండి అండ్ గ్లో కూడా వస్తుంది ఈ గ్లో టెంపరీ కాదు పర్మనెంట్ గ్లో సో మీ స్కిన్ కూడా హెల్దీగా షైనింగ్గా కావాలనుకుంటే డైలీ ఇది చేయండి ఇది కాకుండా ఇంకొక స్టెప్ ఉంది క్లెన్జింగ్ తర్వాత వింటర్ సీజన్లో మనం ఎక్స్పోలియేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం ఎక్స్ఫోలియేషన్ చేసుకునేటప్పుడు వారానికి రెండు సార్లు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఎక్స్ఫోలియేషన్కి చూపించబోయే ప్యాక్ అనేది మనకి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అలాగే ప్యాక్ లాగా కూడా పనిచేస్తుంది మీకు రెండిట్ల బెనిఫిట్స్ ఒకటే దానిలో వస్తాయి ఇది మీరు వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి మీరు ఇది యూజ్ చేసుకోవటం వల్ల మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది వైటనింగ్ అవుతుంది అండ్ మీకు ఫేషియల్ హెయిర్ ప్రాబ్లం ఉన్నట్టయితే అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది ఇందులో మనం లిక్కరేష్ పౌడర్ యూజ్ చేస్తున్నాం లికరేష్ పౌడర్ చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి ఇది మనకి హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది అలాగే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా పనిచేస్తుంది అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు పర్టికులర్గా ఒక వీడియో షేర్ చేశానండి మీరు కావాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఇది అయితే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవుతుంది అండ్ ఫేస్ లైటనింగ్ అవుతుంది మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్ మనం ఆల్టర్నేట్ డేస్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే వారానికి రెండుసార్లు యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం అతి మధురం పొడి తీసుకుందాం లికెరిష్ పౌడర్ నేను ఆల్ప్స్ గుడ్నెస్ పౌడర్స్ యూజ్ చేస్తాను కదా మీ అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ స్పూన్ లికెరిష్ పౌడర్ తీసుకున్నానండి తర్వాత కొంచెం వైల్డ్ టర్మరిక్ తీసుకుంటున్నాను ఈ పసుపు యూజ్ చేస్తే మన స్కిన్ డ్రై అవ్వదండి వంటింట్లో పసుపు యూస్ చేస్తే మాత్రం స్కిన్ పాడైపోతుంది తర్వాత మనం కొంచెం శాండిల్వుడ్ పౌడర్ తీసుకోవాలి ఈ క్వాంటిటీ నేను మీకు చూపించినట్టే తీసుకోండి అంటే లికరిష్ పౌడర్ ఎక్కువ ఉండాలి దానికన్నా తక్కువ శాండిల్వుడ్ పౌడర్ ఉండాలి దానికన్నా తక్కువ పసుపు ఉండాలి వైల్డ్ టర్మరిక్ ఇవి అన్నీ పాలల్లో కలిపేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మంచి ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది ఇది మనకి ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ప్యాక్ లాగా యూజ్ చేసుకుంటున్నట్టయితే ఎవ్రీ డే కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అదే మీరు హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి స్క్రబ్బింగ్ లాగా యూస్ చేస్తున్నారనుకోండి వారానికి రెండుసార్లు యూజ్ చేసుకోండి పర్టిక్యులర్గా హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి వేరే ప్రాసెస్ ఉంది అది కూడా నేను మీకు కంప్లీట్ వీడియో చేశాను కదా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయొచ్చు ఆల్రెడీ మనం ఫేస్ వాష్ చేసుకున్నాం కదా క్లెన్జింగ్ చేసుకుని తర్వాత ఇది అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకుంటున్నప్పుడే చాలా చల్లగా ఉంటుందండి స్కిన్ చాలా ఫ్రెష్ అవుతుంది మనకి రిఫ్రెషింగ్ అవ్వటానికి స్మూత్గా ఉంచటానికి హెల్దీగా ఇన్స్టెంట్గా బ్రైటనింగ్ అవ్వటానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది ఇది మనం ప్యాక్ లాగా అప్లై చేసేసుకుని వాటర్తో క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం సర్క్యులర్ మోషన్లో అంటూ క్లీన్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రం గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి నేను బాత్కి వెళ్లే ముందు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతాను ఒకటేసారి బాత్ చేసేసిన తర్వాత నా స్కిన్ చూడండి ఎంత క్లీన్గా ఉందో ఇన్స్టెంట్గా బ్రైటనింగ్గా కూడా అవుతుందండి నేను స్కిన్ పైన ఇంకా క్రీమ్ కానీ ప్రొడక్ట్ అసలు ఏం పెట్టలేదు మీకు కావాలంటే చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా ఉందో స్కిన్ అయితే అస్సలు జిడ్డుగా ఉండదు కానీ షైనింగ్గా ఉంటుంది బ్రైటనింగ్ గా ఉంటుంది ఇంతేనండి నేను ఫాలో అయ్యే ఫ్రెండ్స్ వింటర్ సీజన్లో మనకి మాయిశ్చరైజింగ్ అనేది డబల్గా ఉండాలి సో డబల్ బెనిఫిట్స్ రావాలి డబల్గా కేర్ తీసుకోవాలి అంటే మనకి ఆయిల్ మసాజింగ్ చాలా బాగా పనిచేస్తుంది ఎవ్రీ డే ఆయిల్ మసాజింగ్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీకు యూత్ఫుల్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అండ్ మీ స్కిన్ బేబీ సాఫ్ట్గా ఉంటుందండి అండ్ మీ స్కిన్లో మాయిశ్చర్ ఉండటం వల్ల మీ స్కిన్ డ్రైనెస్ అనేది కనిపించదు అండ్ వింటర్ సీజన్లో అయినా మీ స్కిన్ నల్లబడికోకుండా ఉంటుంది ఫేషియల్ మసాజింగ్ కోసం మనకి కొన్ని ఆయిల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి అందులో హహోబా ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఆల్మండ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా వర్జన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది ప్యూర్ కోకోనెట్ ఆయిల్ అదైనా బాగా పనిచేస్తుంది ఈ త్రీ ఆయిల్స్లో ఏదైనా కానీ మీరు వింటర్ సీజన్లో యూస్ చేయొచ్చు అండి స్కిన్ అండ్ హెయిర్కి యూజ్ చేసేవి కావాలనుకుంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తీసుకోవచ్చు వింటర్ సీజన్లో కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే వింటర్ సీజన్ అయినా కానీ మీ స్కిన్ నల్ల ఉంటుంది షైనింగ్గా గ్లోయింగ్గా ఉంటుందండి మీ స్కిన్ని ని కూడా అందంగా చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి ఇంత మంచి టిప్స్ షేర్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గుడ్నెస్ ప్రొడక్ట్స్ అన్ని మనకి న్యాచురల్ గా ఉండే ప్రొడక్ట్స్ కాబట్టి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయొచ్చు ఒకసారి పర్చేస్ చేసుకుంటే చాలు మనకి చాలా డిఐవైస్లో యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించిన పౌడర్సే కాదండి ఇంకా చాలానే అవైలబుల్లో ఉంటాయి మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు ఇది తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోవద్దు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్